కాదండి, ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు నీకు డాన్స్ వచ్చా అంటే, సార్ మెగాస్టార్ ఫ్యాన్ సార్ అన్నాడు. కాదు వచ్చా అంటే, మెగాస్టార్ ఫ్యాన్ నాకు వచ్చాను అడగకూడదండి అన్నాడు. నేనే ఆడిషన్ చేసినప్పుడు అప్పుడండి. సార్ సత్య ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సత్యకి మీరు ఏమన్నా చెప్దాం అనుకున్నారా? ఇంకా ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది ఏదైనా, ఎనీ అడ్వైస్ ఊర్ని? సత్యకి, సత్య అండ్ చాలా తక్కువ సినిమాలు రీసెంట్ గా ఎమర్జ్ అయినటువంటి వండర్ఫుల్ యాక్టర్ నాకు. ఎందుకంటే అతని సినిమాలు చిన్న సినిమాలుగా చేసినటువంటి బ్లఫ్ మాస్టర్ కానివ్వండి, రాగల 24 గంటల్లో, ఇంకొకటి రెండు మూడు సినిమాలు ఉన్నాయి పాండమిక్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు, హే ఎవరు యాక్టర్ ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత రిఫైన్డ్ గా ఉన్నాడు, చాలా సెటిల్డ్ గా చేస్తున్నాడు, వాయిస్ బాగుంది అని మన తెలుగు వాడా లేకపోతే ఇతర అని నేను అన్నాను. మా తెలిసిన ఫ్రెండ్స్ ని ఎవరు చెప్తారంటే, నువ్వు మన తెలుగుడే సార్, ఇక్కడే సార్ వైజాగ్ అన్నాడు. అవునా, కలవాలి. ఆ తర్వాత మీరు జ్యోతి లక్ష్మి చూశారు కదా, చూశాను ఓ అని అప్పుడు పూరి సినిమాలో ఫస్ట్ టైం చూశాను నేను ఆల్రెడీ మీ సినిమాలో, నాకు అది కనెక్ట్ అయింది కదా, రమ్మను వస్తాడా అని అన్న. వస్తాడంటే అప్పుడు పాండమిక్ లో బయటికి వెళ్ళే ప్రసక్తి కాదు, రోడ్డు మీద వెళుతుంటే పోలీసులు లాఠీ చార్జీ చేసే పని. ఆ టైంలో అంటే వాళ్ళ కాలనీలో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇలా చిరంజీవి గారు రమ్మన్నా నేను వెళ్ళాలంటే, సార్ బయట పర్మిషన్ లేదు, మన కమ్యూనిటీ గేట్ దాటి బయటకు వెళ్ళకూడదు అంటే ప్లీజ్ నేను వెళ్ళాలి, ఆయన నా ఇది నా ఫేవరెట్ యాక్టర్ నేను వెళ్ళాలి, ఆయన పిలిచి వెళ్ళకపోవడం ఏంటని స్పెషల్ పర్మిషన్ తీసుకుని పోలీసులు చెప్పి స్పెషల్గా ఒక పార్సల్ అని తీసుకుని తన కార్ కట్టించుకుని వెంటనే వచ్చేసాడు ఇంటికి. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి, ఓకే అన్ని కలిస్తే అన్నికి ఏమన్నా వస్తుందా కోవిడ్ డేట్, అమ్మా టెన్షన్ ఎందుకో అదే కూడా అదే తర్వాత అప్పుడు బయట పడుతూ అన్ని చేస్తూ తనకి పక్కన మత్స ఉంటుంది,